YouTube అమ్మలకు మరియు సంగీత ప్రియులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కేఏఎల్ మూర్తి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ఈరోజు ఈ వైరల్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం వైరల్ను కొనేటప్పుడు షాప్లో బ్యాగ్తో కొనుక్కుంటే మనం ఆ భాగాన్ని ప్రయాణంలోని లేదంటే ఎక్కడికైనా పట్టుకెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ బ్యాగ్తో మనం ఈ వైలెట్ కొనేటప్పుడు ఇందులో ఏమైనా చూద్దాం అన్నమాట. బౌ దీన్ని కమాన్ అని చెప్పంటారు, లేదా బౌ అని పిలుస్తుంటారు అన్నమాట. ఇవి ఇది వరకు కుర్రపు వెంట్రుకలతో తయారయ్యేవి. ఇప్పుడు వీటి కూడా లైలాన్ ఉపయోగిస్తున్నారు. మొట్టమొదటి కొనేటప్పుడు వీటి అంటే కొంచెం విడివిడిగా ఉంటాయన్నమాట. ఇవన్నీ స్టిఫ్గా ఉండడానికి ఏం చేస్తారంటే ఇందులో మైనపుతో తయారు చేసే ఒక రకమైన పదార్థాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మొట్టమొదటిగా ఉపయోగించడం మనం చేయాలంటే కొద్దిసార్లు పై నుండి కింద వరకు కూడా, ఇక్కడ నుంచి ఇంతవరకు కూడా ఒక 10 సార్లు వరకు, లేకపోతే ఇలాగనమాట, ఇలాగ కిందకి పైకి కిందకి ఇలాగ చేసినందు వల్ల ఈ విధంగా చేసినందు వల్ల ఏమవుతుందంటే ఈ విడివిడిగా ఉండేవన్నీ కూడా ఒక ఏకదాటిగా ఉండి స్టిఫ్గా ఉండి మనం వైలెట్ పేర్చడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. తర్వాత సేఫ్గా బాక్స్లో పెట్టి మనం ఇప్పేస్తున్నాము. మనం అలాగా ఉపయోగిస్తున్న ప్రతిసారి కొద్దిసార్లు అయిన తర్వాత ప్లే చేస్తున్నప్పుడు కొద్దిగా పౌడర్లా రాడుతుందన్నమాట ఇవన్నీ కూడా. మళ్ళీ ఎప్పుడైతే ఇవన్నీ మరి లూజ్గా మనకు అనిపించాయో అప్పుడు మళ్ళీ ఆ మైనాన్ని మన పైనుంచి కింద వరకు కూడా మనం పైకి కిందకి రాస్తూ ఉంటామన్నమాట. తర్వాత వైలెట్ ఈ వైలెట్లో మనకి 4 తీగలు ఇవ్వడం జరిగింది. ఇందులో అన్నమాట 4 తీగలు ఇవ్వడం జరిగింది అన్నమాట. 1, 2, 3, 4 అన్నమాట. ఈ 4 తీగల్లో మొట్టమొదట ఉండే ఈ మొదట ఈ 2 తీగలు మందరస్థాయి స్వరాలు పెంచడానికి మనం ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. తర్వాత ఈ 2 తీగలు కూడా మధ్యమ స్థాయి స్వరాలు ప్లే చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ 4 తీగలు కూడా మనకు అనుకూలమైన శృతుల్లో ముందు మనం వాటిని ట్యూన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అది కూడా ఎవరైతే వైలెన్ బాగా ప్లే చేయగలగలరో వాళ్ళతో ట్యూన్ చేయించడం మంచిది. ఎందుకంటే ప్రారంభంలో మనం ట్యూన్ చేయాలని ప్రయత్నించేటప్పుడు ఏంటవుతుందంటే ఈ బిగించేటప్పుడు కొంచెం ఎక్కువగానే తిప్పినట్లయితే తీగలు తెగిపోయే అవకాశం ఉందన్నమాట. అందుకు నిపుణులైన వైలెన్లో నైపుణ్యం ఉన్నవారితో ట్యూన్ చేయించిన తర్వాత అప్పుడు వీటిని మనం ఉపయోగించడం మంచిది. అయితే కొంతమంది ఆన్లైన్లో కూడా వైలెన్ తెప్పిస్తుంటారు. ఈ ఆన్లైన్లో వైలెన్ తెప్పించేటప్పుడు వాళ్ళు ట్యూన్ చేసి పంపించరు. మరి ఆ వైలెన్ వచ్చిన తర్వాత ఎవరైనా ఆ తెలిసిన వాళ్ళు ఉంటే, వైలెన్లో అవగాహన ఉండేవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గర పట్టుకెళ్ళి మీరు ట్యూన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే షాప్లో కొన్నారనుకోండి, ఆ షాప్లో అమ్మేవాళ్ళకి ఏమైనా వైలెన్ మీద కొంత అవగాహన ఉంటే వాళ్ళే ట్యూన్ చేసి మాకు ఇవ్వండి అని చెప్పంటే వాళ్ళే ట్యూన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇది మధ్యమ స్థాయిలో షడ్జమము పంచమని సూచిస్తామంటే మనం ఏ శృతులు అయితే ట్యూన్ చేస్తున్నామో ఆ శృతికి సంబంధించిన మందరస్థాయి షడ్జమము పంచమం. అలాగే మధ్యమ స్థాయి షడ్జమము పంచమని సూచిస్తాయి. తారాస్థాయి కావాలంటే ఇక్కడ నుంచి ఈ పైకి మనం ఉపయోగించడం ఉన్న తారాస్థాయిని కూడా మనం పిలిచేయడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే వీటిని నేర్చుకునే కొద్దీ
వీటి పైన ఇంకా అవగాహన పెంచుకుంటూ పోతే మీకు బాగుంటుందన్నమాట. అన్ని విషయాలు ఒకేసారి తెలుసుకున్నాకంటే ఈ వైరాన్ని ఎలా ఉపయోగించాలి. మనం యూట్యూబ్ ద్వారా కూడా ఈ వైరల్ లెసన్స్ కొంతమంది నిపుణులు మనకు అందిస్తూ ఉన్నారు. మరి ఆ యూట్యూబ్ ద్వారా కానీ మనం నేర్చుకోవాలనుకుంటే కొద్దిపాటి పరిజ్ఞానం అంటే వైరల్ జూన్లో ఉండడం అనేది మీకు తెలియాలి. తర్వాత ప్రాథమికంగా వాళ్ళిచ్చే బేసిక్ నాలెడ్జ్ కూడా మీరు కొంత అవగాహన తీసుకొని అప్పుడు మీరు క్లాసులను ప్రారంభించడం మీరు నేర్చుకునే అవకాశం ఉంది. లేదా జూమ్ ద్వారా కూడా మీరు నేర్చుకోవచ్చు. ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఈ 9849596260 నెంబర్ కాంట్ చేసి ఈ జూమ్ ద్వారా వైరల్ నేర్చుకోవాలని అనుకుంటే మీరు ఆ వైరల్ కూడా నేర్చుకోవచ్చు. అయితే మన భారతదేశంలోనే కాకుండా అమెరికా దేశంలో అక్కడ చదువుతో పాటు ఇతర సంగీత పరికరాలు చదువులో భాగంగా నేర్పిస్తుంటారు. అంటే వైలన్ను, తర్వాత రికార్డరు, క్లారినెట్టు, తర్వాత కీబోర్డు, గిటారు, ఇవన్నీ సంగీత పరికరాలన్నీ కూడా అమెరికాలో పాఠశాలలో స్కూల్ స్థాయి నుంచి కూడా అక్కడ పిల్లలకి ఈ సంగీత పాట అంటే అక్కడ వెస్టర్న్లో నేర్పిస్తారు అనుకోండి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అమెరికాలో ఉండే తెలుగు మన విద్యార్థులు మాలాంటి వారి దగ్గర జూమ్ ద్వారా జాయిన్ అయ్యి వారికి నచ్చిన కీబోర్డు లేదా గిటార్ లేదా వైలిన్ ఫ్లూటు ఇటువంటి సంగీత పరికరాలు మన ఇండియన్ సౌత్ ఇండియన్ మ్యూజిక్ పద్ధతిలో నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నా దగ్గర కూడా 3rd స్టాండర్డ్ నుంచి 80 సంవత్సరాల వయసు గల విద్యార్థులు కూడా అమెరికా నుండి నా దగ్గర సంగీతం నేర్చుకుంటున్నారు. రకరకాల సంగీత పరికరాల్లో నేర్చుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా ఈ జూమ్ ద్వారా వైలిన్ నేర్చుకోవాలనుకుంటే వెంటనే ఈ 9849596260 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.